guys వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా సో గైస్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఎఫెక్టివ్ అయిన రెమెడీ అండి చాలామంది కూడా పింపుల్స్ డాక్ స్పాట్స్తో సఫర్ అవుతూ ఉంటారు ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అని చెప్పి చాలామంది కూడా ఒక డౌట్ అనేది ఉండిపోతుంది కదా అందులో భాగంగా వచ్చేసి నాకు కూడా ఈ మధ్య పింపుల్స్ డాగ్ స్పాట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి చాలామంది కూడా నన్ను అడిగారు అనమాట అక్క వచ్చే కదా మీరు ఎలా పోగొట్టుకుంటున్నారు అసలు మీరు తొందరగా పోగొట్టుకోండి మీ పేస్ మీద అలా ఉంటే బాగాలేదు అని చెప్పి చాలామంది నాకు కామెంట్ శిక్షలో కామెంట్స్ కూడా చేశారండి నేనైతే ఒక ఎఫెక్టివ్ అయిన ప్యాక్ అనేది ఒకటి రెడీ చేసుకొని నా సొంతంగా నా ఫేస్ మీద మాత్రమే అప్లై చేసుకొని నాకు వచ్చిన రిజల్ట్ని బట్టి ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఆ రెమెడీ అనేది షేర్ చేస్తున్నానండి చాలా ఎఫెక్టివ్ రెమెడీ నా ఫేస్ మీద ఉన్న పింపుల్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయాయండి డార్క్ స్పాట్స్ కూడా రిమూవ్ అయిపోయి ఫేస్ అయితే చాలా క్లియర్గా వచ్చింది చాలా గ్లోయింగ్గా కూడా ఉంది మీతో కూడా షేర్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది సో గాయస్ ఈరోజు వీడియోలో మన టాపిక్ అయితే ఇదే లేట్ నేర్చుకున్న టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్లైకన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెమెడీ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నీమ్ లీఫ్ పౌడర్ అండి ఇది మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది లేకపోతే మనకి బయట చెట్టు ఉంటుంది కదా వేపాకు చెట్టు వేపాకుని మీరు కోసుకొని వాటిని ఎండబెట్టేసి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు అనమాట అలా అయినా కూడా చాలా ఈజీ ఇలా అయినా కూడా బయట కొనుక్కోవచ్చు తర్వాత వచ్చేసి దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వేపాకు పౌడర్ యాడ్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ముల్తాని మెట్టి యాడ్ చేయండి సో ఆ తర్వాత వచ్చేసి దీంట్లో సరిపడా అంటే కన్సిస్టెన్సీకి సరిపడా మీరు దీంట్లో రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి నీమ్ లీఫ్ పౌడర్ వచ్చేసి పింపుల్స్ని డార్క్ స్పాట్స్ని ఎఫెక్టివ్గా తగ్గించేసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ముల్తాని మిట్టి వచ్చేసి స్కిన్ని వైటనింగ్ నెక్స్ట్ ఇంకా క్లియర్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది మనకి రోజ్ వాటర్ వచ్చేసి దేనికి యూజ్ అవుతుంది స్కిన్ని గ్లోయింగ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇంతే అండి ఈ రెమెడీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో క్లారిటీగా మీకు చూపిస్తాను మీరు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ఫేస్ని నీట్గా వాష్ చేసుకోండి ఒక ఫేస్ వాష్ తీసుకొని లేకపోతే సోప్తో అయినా కానీ మీ ఫేస్ని వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ మొత్తానికి కూడా మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి దీన్ని మీరు మసాజ్ చేసుకోవడం కానీ లేకపోతే స్క్రబ్బింగ్ చేసుకోవడం కానీ అదేమి లేదు జస్ట్ సింపుల్గా ఈ ప్యాక్ని మీ ఫేస్ పైన ఈ విధంగా బ్రష్తో కానీ లేకపోతే హ్యాండ్తో కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది దీన్ని వచ్చేసి మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉంచుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటేనే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇది మీరు పగల అప్లై చేయడం కంటే నైట్ టైం అప్లై చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో దీన్ని వచ్చేసి మీరు టూ డేస్కి ఒకసారి ట్రై చేయొచ్చండి ఈ ప్యాక్ని ఏమీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమీ ఉండదు చాలా బెటర్ రిజల్ట్ ఇస్తుందండి తప్పకుండా ఇలా మీరు కనుక ట్రై చేస్తే ఒక వన్ వీక్లోనే చాలా వరకు కూడాను మీకు అప్పి పింపుల్స్ డార్క్ స్పాట్స్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతే నెక్స్ట్ స్కిన్ అనేది మంచిగా వైటనింగ్గా గ్లోయింగ్గా మెరిసిపోతుంది ఇప్పుడు నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు నేను నైట్ ఎందుకు అప్లై చేసుకోమని చెప్పానంటే నైట్ అప్లై చేసుకుంటే పొద్దున్నే మీ ఫేస్ అనేది మంచిగా వైటనింగ్గా గ్లోయింగ్గా క్లియర్ స్కిన్గా కనిపిస్తుందండి సో అందుకు నైట్ అప్లై చేసుకుంటే మీరు నిద్రపోతారు కదా నిద్రపోవడానికి ఒక అరగంట ముందు ప్యాక్ వేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేయండి కూల్ వాటర్తో జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు రిజల్ట్ చూపిస్తాను సో గైస్ ఇక్కడ చూడండి నా ఫేస్ మీద వచ్చేసి ఇంతకుముందు పింపుల్స్ బోల్డ్ అని ఉన్నాయండి తర్వాత వచ్చేసి డార్క్ స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట బట్ నా ఫేస్ మీద చాలా వరకు కూడా డార్క్ స్పాట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయండి జస్ట్ అక్కడక్కడ బాగా ఎక్కువగా ఉన్న డార్క్ స్పాట్ మాత్రం ఒక్కటి మాత్రం ఉండిపోయింది ఇటు సైడ్ ఉన్న చీక్ మీద ఇటు సైడ్ అయితే నాకు అసలుకి డార్క్ స్పాట్స్ అనేవి అస్సలకి పూర్తిగా తగ్గిపోయాయి ముఖ్యంగా చెప్పాలంటే పింపుల్స్ చాలా వరకు రిమూవ్ అయిపోయాయండి డాగ్ స్పాట్స్ కూడా నేను జస్ట్ ఒక వన్ వీక్ నుంచే ట్రై చేస్తున్నాను కాబట్టి ఈ ఈ రిజల్ట్ అయితే వచ్చింది నాకైతే జెన్యున్గా చెప్తున్నానండి చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఫేస్ చూడండి ఎంత మెరిసిపోతుందో అసలుకి మంచిగా వైటనింగ్గా గ్లోయింగ్గా మెరిసిపోతుంది ఈ డాగ్ స్పాట్స్ కూడా చాలా వరకు రిమూవ్ అయిపోయాయండి సో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ కెషన్లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ గాయ్స్